పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇప్పటికే 390,000 మందికి ఫస్ట్ డోస్, 160,000 మందికి సెకండ్ డోస్ వేయటం జరిగిందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు తెలిపారు. ఇంకా 231,000 మందికి సెకండ్ డోస్ వేయాల్సి ఉందని, కోవిన్ యాప్ ఆధారంగా జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే చేస్తామని ఆయన వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెట్టినటువంటి కోవిన్ యాప్ ఉంది, మీకు తెలుసు. కోవిన్ యాప్లోనే అంతా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి డేటా ఉంది. ఈ డేటా మీరు చూస్తే, మీకు ఇవాళ మీరు ఆ డేటా చూస్తే, ఆ యాప్ చూస్తే, మీకు రేపు ఎవరు సెకండ్ డోసెస్ ఎవరికి అర్హత ఉందో ఆ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ యాప్లో డీడూప్లికేషన్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేక, లేకపోతే సరిగా ముందు డేటా ఎంటర్ చేయలేక కొన్ని సందర్భాల్లో కొన్ని డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. కానీ అది మనము డీడూప్లికేట్ చేసాం. సో డీడూప్లికేషన్ ఎక్సర్సైజ్ జిల్లా స్థాయిలో చేసేసి, రేపు అర్హత ఉన్నటువంటి వాళ్ళని సింగిల్ లిస్ట్ తయారు చేసేసి, అది ఆర్డీఓ వారీగా, మండల్ వారీగా, గ్రామ సచివాలయం వారీగా, మరియు విలేజ్ వాలంటీర్ వార్డ్ వాలంటీర్ వారీగా విడగొట్టేసి అందరితో షేర్ చేయటం జరుగుతుంది. విలేజ్ వాలంటీర్ వారు, ఇంకా వార్డ్ వాలంటీర్ వారు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి 50 ఇళ్లలో మ్యాక్సిమం 2, 3, 4 హౌసెస్లో సెకండ్ డోస్ అర్హత ఉన్నటువంటి వారు ఉంటారు. సో రేపు మీ వ్యాక్సినేషన్ ఉందంటే, ఇవాళ విలేజ్ వాలంటీర్ వారు లేక గ్రామ లేక వార్డ్ వాలంటీర్ వారు మీరు అందుబాటులో వచ్చేసి, స్వామి రేపు మీ వ్యాక్సినేషన్ ఉంది అనేసి మీకు సూచన ఇస్తారు. నెక్స్ట్ డే మీ అందుబాటులో ఉండి మీకు తీసుకెళ్తారు. లేకపోతే కనీసం ఎక్కడ వస్తా ఉంది, ఎక్కడ మీరు వెళ్ళాలి, ఆ సూచన ఖచ్చితంగా ఇస్తారు. ఇది కాగా మండల్ లెవెల్లో పెట్టినటువంటి కంట్రోల్ రూమ్స్, ఎందుకంటే ఇదే సూచన మనము మండల్ స్థాయిలో కూడా షేర్ చేస్తున్నాము, ఆడియో వారి దగ్గర కూడా షేర్ చేస్తున్నాము. సో మండల్ స్థాయిలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా రేపు మీకు అర్హత ఉంది, మీకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ పిహెచ్సికి లేకపోతే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చిందంటే మీకు ఫోన్ చేసి మండల్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా వాళ్ళు చెప్తారు, మీరు రావాలనేసి విజ్ఞప్తి. ఇది కాగా ఆన్ ద డేట్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ మీరు టైంలో రాకపోతే మీకు మళ్ళా ఫోన్ కాల్ చేస్తాము, మళ్ళా రిమైండ్ చేస్తాము, మిమ్మల్ని మళ్ళా వీ విల్ రిక్వెస్ట్ దాట్ ప్లీజ్ కైండ్లీ కమ్. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోస్ వాళ్ళ కోసమే చేస్తున్నాం. మీరు రావటం లేదంటే నెక్స్ట్ అంటే మళ్ళీ మీకు చేయాల్సిందే మనము. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ పోతూ ఉండటం వల్ల ఫస్ట్ డోస్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, సెకండ్ డోస్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాము. సో దయచేసి అందరూ రావాలి. విలేజ్ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ వ్యవస్థ, మండల్ స్థాయిలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా కంటిన్యూస్గా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ షేర్ ప్రొసీడ్ చేయడం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది.